ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పొలిటికల్ పంచ్లు పేల్చారు బాలయ్య. వైసీపీ సర్కార్పై విమర్శలు సంధించారు. అప్పుడు ఓటు వేశారు, ఇప్పుడు అనుభవిస్తున్నారని, అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు బాలయ్య. అందరూ ఆత్మవిమర్శ చేసుకోండి. తప్పిదనం ఏదో ఒక్క తప్పిదనం చేశారు, అనుభవిస్తున్నారు. ఇంకా అనుభవించకండి, ఆత్మ విమర్శ చేసుకోండి, మనుషుల్లా బ్రతకండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు అప్పుడు గురుదాడ. ఇప్పుడు అది కాదు, దానికి వ్యతిరేకంగా దేశం అంటే మనుషులు కాదు, దేశం అంటే మట్టి అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి, మన రాష్ట్ర పరిస్థితి. ఒకప్పుడు ఎక్కడ ఉన్నాం, ఈనాడు ఎక్కడ ఉన్నాం? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీకు మీరు అంటే ఓటు వేయాలంటే ప్రజలకు సందడి ఓటు వేయకుండా అలజడి, ఓటర్కు తెలియాలి దీని వరవడి. ఓటు అంటే ఓటు వేసేదాకా సందడి, ఓటు అంటే నోటు కాదని తెలుసుకో అడిగిడి. ఓటుతోనే ఉంది నేటి రాజకీయం ముడిపడి, ఓటుని వృధా చేయకు త్వరబడి, ఓటు సమయంగా వేస్తేనే నీకు గుడి పడి. ఇప్పుడున్న ప్రభుత్వం గుడిని, గుడిలో లింగాన్ని కూడా మింగేరకు. కాబట్టి మీరు ఆలోచించుకోండి. కులాలు మతాలు చూస్తున్నాం మన పరిస్థితులు, ఎలా కులాలను వాడుకుంటున్నారు వాళ్ళ అధికారం కోసం. సో జాగ్రత్తగా ఆలోచించండి. మీ అందరికీ ఆ మంచి భవిష్యత్తు అందించాలని ముక్కోటి దేవతల్ని కోరుకుంటూ ప్రార్థిస్తూ